నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, వాస్తు విషయానికి వస్తే పర్టికులర్గా చాలామంది అనేది ఏంటి అంటే ఈశాన్య దిక్కు నడవడం అంటారు, లేదంటే ఆగ్నేయ నడక అంటారు. సో అసలు నడకకి ఇంటి వాస్తుకి ఎలాంటి సంబంధం ఉంది? ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైతే వే ఏదైతే దారి ఎంచుకున్నామో ఆ దారి కాకుండా వేరే దారిలో కానీ వాస్తుకు సంబంధించి మనం పక్కదారి పట్టినప్పుడు కానీ, సో అది కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయంటారా మన పైన, పరిస్థితులపైన? డెఫినెట్గా ఉంటుందమ్మా. ముఖ్యంగా వాస్తుశాస్త్రంలో మన ఇంటికి సంబంధించిన వాస్తు నియమాలే కాకుండా మనం నడిచే నడక ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ విషయం చాలామంది తెలీదు, పట్టించుకోరు. అంటే దాదాపుగా ఇప్పట్లో అందరూ ఈ మధ్యకాలంలో అంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి కట్టిన ఇళ్ళన్నీ ఈశాన్య నడక వచ్చేట్టుగా ఈశాన్యంలో గేట్లు పెట్టుకుంటారు. అది మంచిదే. కొంతమందికి అవకాశం లేనివాళ్ళు ఆగ్నేయంలో ఉంటుంది, నైరుతిలో ఉంటుంది, ఉత్తర వాయువులో ఉంటుంది, పడమర వాయువులో ఉంటుంది. దీనిలో ఏ నడకలు మంచివి, ఏవే మంచిది కాదని మీకు చెప్తాను. ఇప్పుడు ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం చాలా మంచిదమ్మా. అంటే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం గేట్లు ఉండటమే కాకుండా అలా ఉంటే చాలు అనుకుంటారు, కానీ దానిలో ఒక ప్రధాన పొరపాట్లు చేస్తారు మా ఇంట్లో ఉన్నవాళ్ళు. అంటే మన ఉదాహరణకి తూర్పు హౌస్ ఇల్లు అనుకున్నప్పుడు ఇంటిలోంచి గేట్లోంచి మనం బయటకు వచ్చినప్పుడు మన రోడ్డు మనం దక్షిణానికి వెళ్ళాల్సిన పని ఉంటుంది. అంటే ఉత్తరానికి డెడ్ ఎండ్ ఉండొచ్చు, లేకపోతే అటు అవకాశం లేకపోవచ్చు, లేకపోతే అటు సిటీకి వెళ్ళడానికి దక్షిణం వైపే నడవాల్సిన పరిస్థితి రావచ్చు. అట్లాంటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మేమంతా ఈశాన్యం నడకే కదా, మాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలామంది మదన పడుతూ ఉంటారమ్మా. వాళ్ళందరికీ నేను మీకు వివరంగా ఎక్కడెక్కడ గేట్లు ఉంటే ఎటువైపు నడవాలన్నది మీకు చెప్తాను. నేను ప్రధానంగా మనకి తూర్పు ఈశాన్యం గేట్ చాలా మంచిదమ్మా. తూర్పు మనకి దాదాపుగా గుమ్మాలు కూడా అంతా ఇప్పుడు తూర్పు ఈశాన్యంలోనే పెడుతున్నారు. గుమ్మాలు ఎక్కడ ఉన్నప్పటికీ ఇల్లు ఏ అంటే రోడ్డు ఏ పక్క రోడ్డు ఉన్నప్పటికీ ప్రధానంగా అందరూ తూర్పు వైపు ఉంటేనేమో తూర్పు ఈశాన్యం, దక్షిణం వైపు ఉంటే దక్షిణ ఆగ్నేయం, పడమర వైపు ఉంటే పడమర వాయువ్యం, ఉత్తర వైపు రోడ్డు ఉంటే కనుక ఉత్తర ఈశాన్యం. ఇవి చాలా శ్రేష్టమైనమ్మా, ఇది చాలా మంచివి కూడా. కానీ కొంతమందికి దురదృష్టవశాత్తు వాళ్ళకి ఉత్తర ఈశాన్యంలో గేట్ ఉన్నా అంటే మంచి ఉచ్చస్థానాల్లో గేట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉచ్చ మార్గాన నడవడానికి అవకాశం లేకుండా వాళ్ళకి అటు డెడ్ ఎండ్ రావటం, లేకపోతే వీరు వెళ్ళాల్సిన ప్లేసు అంటే ప్రతిరోజు వారు వాడుకగా పడమరకు దక్షిణానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మనం వెళ్ళాల్సింది ఇటే కదా, రెండు వైపులా వాళ్ళకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వాడుకు వ్యతిరేక దిశలో నడుస్తారు అంటే వాళ్ళకి తెలియక. ఏం చేయాలంటే ఉదాహరణకి ఉత్తర ఈశాన్యంలో ఆయన గేట్ ఉంటుంది, ఉత్తర ఈశాన్యం నుంచి తూర్పు వైపుకి నడిస్తే మంచిది. కానీ తూర్పు వైపు కొంతవరకే రోడ్డు ఉండి అక్కడి నుంచి వాళ్ళకి అటు మార్గం ఉండదు ఇంకా. అప్పుడు ఏం చేస్తారంటే మన వాళ్ళు తూర్పుకి నడవకుండా పడమరకి వెళ్ళిపోతారమ్మా. అంటే అట్లా వెళ్ళటం అనేది ఇంట్లోంచి డైరెక్ట్గా మన రోడ్డు మీదకి వచ్చి పడమరకి నడవకూడదు. తూర్పుకి మనకు అవకాశం ఉంది కాబట్టి అంటే తూర్పుకి సుమారుగా కొన్నేళ్ళకి 100 గజాలు ఉండొచ్చు, 1/2 ఫర్లాంగ్ ఉండొచ్చు, 1 కిలోమీటర్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి మెయిన్ రోడ్డు ఇటువైపు ఉండొచ్చు పడమర వైపు. అప్పుడు ఏం చేయాలంటే వీరు ఇంట్లోంచి బయటికి రాగానే ముందు తూర్పుకి 4 అడుగులు లేదు, మీకు వెహికల్ ఉంది, 2-వీలర్ ఉంది, తూర్పు వైపుగా మీరు ముందు బండి పార్క్ చేసుకోండి. అంటే మీరు సాయంత్రం రాత్రులు మీరు బండి లోపల ఇంట్లో పార్క్ చేసుకున్న ఉదయం వెహికల్ తీసి తూర్పు ముఖంగా పెట్టుకోండి. తూర్పు ముఖంగా 4 అడుగులు 10 అడుగులు అట్లా తూర్పుగా పైనుంచి మళ్ళీ తిప్పుకుని పడమరకి వెళ్ళచ్చు. అంతేగాని ఇంట్లోంచి రాగానే బయటికి పడమర వైపుకి వెళ్తే అంత జయం కలగదమ్మా. అది ముఖ్యంగా తూర్పు ఈశాన్యం ఫలితాలు వాళ్ళకి రావు. ఈ విషయం తెలియక చాలామంది మేము తూర్పు ఈశాన్యంలో గేట్ పెట్టమన్నారు, పెట్టాం, మాకేం ఫలితాలు కనపట్లేదంటారు. ఇట్లాంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయమ్మా. అంటే తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం నడక ఎంతో శ్రేష్టమైంది వాస్తుశాస్త్రరీత్యా. ఆ నడక ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ రేట్లో ఉంటారమ్మా. అందరూ కూడా అంటే ఆర్థిక సమస్యలు కానీ ఇంకోటి సమస్యలు ఉండవు, వాళ్ళ లైఫ్ రొటీన్గా హ్యాపీగానే సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నడకలు తేడా వచ్చినాయో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీరు కొన్ని పోర్షన్స్ అద్దెకి ఇవ్వడం జరుగుతుందమ్మా. అద్దెకి ఇచ్చినప్పుడు కొంతమందికి 2 రోడ్లు ఉంటాయి. 2 రోడ్లు ఉన్నప్పుడు అద్దెకి ఉన్నవారికి అటు పక్కన ఇచ్చేసి అంటే మన హౌస్ ఓనర్స్ కదా దక్షిణ పక్క ఉండాలని కొంతమంది
కాదు ఉత్తరం పక్కన ఉండాలని కొంతమంది. అట్లా తర్జన భర్జనం పెడుతూ వీరు దక్షిణం పక్క నుండి ఉత్తరం పక్కన అద్దెకిస్తారమ్మ. అద్దెకిచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఉదాహరణగా ఇంటికి రెండు రోడ్డు ఉంటే దక్షిణ పక్క హౌస్ ఓనర్స్ నడుస్తారు, రెంట్కి ఉన్నవాళ్ళు తూర్పు ఈశాన్యం నడుస్తారు. అది చాలా ఉత్తమమైన ప్లేస్ అనమాట. అది వాళ్ళకి అద్దెకి ఉన్న వాళ్ళకి అది ఆ పవర్ అంతా వాళ్ళకి వస్తు చేస్తుంది. వీళ్ళు ఏంటంటే మేమేంటి అద్దెకి మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళందరూ చాలా బాగున్నారు, మా పరిస్థితి ఏంటి ఎట్లా ఉందని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వారి నడక వాళ్ళు గుర్తించలేరు. అట్లాగే అది కొంతవరకు పర్లేదమ్మా, ఏదో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా బాగానే ఉంటారు. కానీ కొన్ని కొన్ని ఇళ్లలో దక్షిణ నైరుతి పడమర నైరుతి ఉంటుందమ్మా. పడమర నైరుతి దక్షిణ నైరుతి వాస్తుశాస్త్రం ఇచ్చే అతి భయంకరమైన ద్వారాలు అమ్మా. అవి ద్వారాలు, గేట్లు కానీ ద్వారాలు కానీ, అటు దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ మన నడక ఉండకూడదు. ఒకవేళ అట్లాంటి గేట్లు ఉంటే గేట్లు మార్చుకుని దక్షిణ ఆగ్నేయాన్ని మార్చుకుని దక్షిణానికి కానీ పడమరకు కానీ నడవాల్సిన పరిస్థితి వస్తే ముందు తూర్పుకి వెళ్ళి లేదా అక్కడ వాళ్ళ ఇంటి అవకాశాన్ని బట్టి ఉత్తర మార్గం ఉందా తూర్పు మార్గం ఉందా చూసుకుని ముందు ఒక 4 అడుగులు 10 అడుగులు అటు నడిచి తర్వాత మీరు వెళ్ళవలసిన వైపు వెళ్ళొచ్చమ్మా. అట్లా ఈ వాస్తు విషయంలో ఈ నడకలు చాలా ప్రాధాన్యత ఉంటుందమ్మా. అట్లాగే వీళ్ళు తూర్పు ఉత్తరం కొంచెం వాళ్ళకి వాళ్ళ ఇంటికన్నా రోడ్డు కొంచెం పల్లంగా ఏటవాలుగా ఉంటే కనుక ఇంకా చాలా బాగుంటుందమ్మా. అట్లాంటివి చూసుకుని వాళ్ళు నడకలు అలా చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటే మంచిదమ్మా. సార్, మీరన్నట్టుగానే ఒకవేళ కనుక మనం ఏదైతే ఏ దిక్కునైతే నడకదారి పెట్టుకోవాలో అది కాస్త వేరే వైపు మనం పెట్టుకుంటే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటారు సార్? అమ్మ, ఇది చాలామంది గేట్ల విషయంలో తెలియక పొరపాట్లు చేస్తారు. అది పొరపాటున నైరుతిలో, నైరుతి అంటే దక్షిణ వైపు ఉన్నా కానీ పడమర వైపు ఉన్నా కానీ నైరుతి వైపు గేట్ పెట్టుకుంటే అది ప్రమాదాలకి నిలవమ్మ. అది అంటే యాక్సిడెంట్స్ అవడానికి ఛాన్స్ ఉంది ముఖ్యంగా. ఇంకొకటి, వీరు ఏ రంగంలో ఉన్నా మోసపోవటానికి ఛాన్స్ ఉంది. మోసపోతారు, ప్రతి విషయంలో మోసపోతూనే ఉంటారు, లేదా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అంటే ఒకేసారి యాక్సిడెంట్లు ప్రాణాలు తీసే పరిస్థితి ఉండదు, కానీ నిత్యం ఏదో దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఫ్యాక్టరీల్లో పనిచేసేవాళ్ళు కానీ, ఇతరత్ర ఏదైనా కార్మికులు కానీ, ఇంకొకరు కానీ, ఏదైనా వర్క్ చేసేవాళ్ళు అయితే నిత్యం ఏదో దెబ్బలు తగులుతూనే ఉంటాయమ్మా. అది మనం పొరపాటు వల్ల, అజాగ్రత్త వల్ల, లేకపోతే సరిగా మనం పని చేయలేకపోవటం వల్ల దెబ్బలు అని అనుకుంటారు తప్పితే, పొరపాటున జరిగింది అనుకుంటారు తప్పితే, వీళ్ళు ఇంటికి నైరుతిలో గేట్ ఉన్న విషయం వాళ్ళు గ్రహించడం. ఇంటికి నైరుతిలో కానీ అంటే పడమర నైరుతి అయినా దక్షిణ నైరుతి అయినా ఎట్టి పరిస్థితుల్లో ఆ గేట్లు వాడకూడదమ్మా, అవి మూసేయాలి. అవి మూసి మంచి మార్గాలు ఏమిటంటే దక్షిణ మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, దక్షిణ ఆగ్నేయం పెట్టుకుంటే ఇంకా మంచిది. అట్లాగే మన ఇల్లు ఏ దిక్కైనప్పటికీ తూర్పు వైపుగా ఉత్తర వైపుగా నడిచి మనం బయటకు వస్తే చాలా మంచిదమ్మా. ఇంట్లోంచి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా మనం పడమర రోడ్డు ఉంది కదండి, డైరెక్ట్గా మెయిన్ రోడ్డుకి వెళ్లకుండా తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ ఒక 4 అడుగులు వేసి వెళ్తే కొంచెం విజయం సాధిస్తాం అమ్మా. అంటే అన్ని రంగాల్లో మనకి కనీసం మనం బాగా ఏదేదో సక్సెస్ సాధించలేకపోయినప్పటికీ మనకి ఇబ్బందులు కలగకుండా ఉండి, ప్రమాదాలు జరగకుండా ఉండి అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.